శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్నటువంటి చెడ్డ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి జరగవు, యథాతథంగా అంతా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా మీరు తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. 100 రూపాయలు వస్తాయని చెప్పి భావించిన చోట 150 రూపాయలు వస్తాయి, కానీ 200 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇది పరిస్థితి. ఇక నిరుద్యోగులైన విద్యావంతులకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఇతరత్ర సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అన్నీ కూడా మంచి జరిగే పరిస్థితిగానే గోచరిస్తుంది. మీరు అనుకున్న విధంగా కోరుకున్న ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను అనేటువంటి సంతృప్తి మీకు కలిగే విధంగా మంచి ఉద్యోగమే వస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని వివాదాల్లో తగాదాల్లో మాత్రమే తలదూర్చవద్దు. ఎలాంటి మధ్యవర్తిత్వం చేయొద్దు, రాజీ ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, రాజీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది మీకు అనవసరం. మీరు జోక్యం చేసుకోవడం వల్ల అందరూ మంచిగానే ఉంటారు, చివరికి మీరు ఒక్కడు మాత్రమే విరోధం అవుతారు. అందుకని ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటం, విందులు వినోదాలకు కూడా దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఏదో కాకతాళీయంగా నేర్చుకున్నటువంటి అన్య భాషల వల్ల ఉపయోగం ఉంటుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. జనాకర్షణ కోసం మీరు చేసేటువంటి దివారాత్రులు మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. మానసికమైనటువంటి స్థిరత్వం లభిస్తుంది, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా ఉండేటువంటి నిలబడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఏదైతే మీరు కోరుకుంటున్నారో నా కాళ్ళ మీద నేనే నిలబడాలని అది నెరవేరే విధంగా కాలం సూచిస్తుంది. అందులో ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా మొత్తం మీద అంతా సానుకూలంగానే ఉంటుంది. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, బ్యాంకు రుణాలు తీసుకుంటారు, తద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేయగలుగుతారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికి కూడాను కొన్ని రకాల కారణాల వల్ల బ్యాంకు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు రుణాలను తీసుకుంటారు, ఎందుకంటే కొంత రుణం అనేది బయట వాళ్ళకి కనపడాలి అనేటువంటి భావంతో మీరు ఈ విధంగా చేయడం జరుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు పడ్డ చికాకు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనోధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను ఏదో విధంగా మిమ్మల్ని నొప్పించాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని శల్యశారథ్యం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి, వాళ్ళని దూరంగా ఉంచడం చెప్పదగినటువంటి సూచన. మీ వ్యక్తిగత విషయాలు కానివ్వండి, లేకపోతే కుటుంబ సంబంధమైన విషయాలు కానివ్వండి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన రహస్యాలు కానివ్వండి, ఇవన్నీ కుటుంబ సభ్యులతో తప్ప వేరే వాళ్ళతో పంచుకోవద్దు, వేరే వాళ్ళకి చెప్పద్దు. అందువల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మాసంలో చాలా విశేషంగా లక్ష్మీదేవిని కొలవటం వల్ల, అమ్మవారిని కొలవటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీ తామర వత్తులతోటి, అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో పూజ చేయండి. అదేవిధంగా మహాతీర్థ పొడితోటి ఏ దేవతనైనా, ఏ దేవుడినైనా
అభిషేకం చేయవచ్చు. ఆ అభిషేక తీర్థ తీసుకోవటం వల్ల మీకు మరింత మేలు జరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఇది ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంది. సద్వినియోగం చేసుకోమని చెప్పని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అదే విషయాన్ని మీకు విన్నవిస్తున్నాను. ఈ మిథున్ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్తే సానుకూలమైన ఫలితాలని సాధించుకోగలుగుతారు.